మంత్రి అంబటి రాంబాబును కుక్కను కొట్టినట్టు కొడితే దెబ్బకి అక్కడి నుంచి కారు కూడా వదిలేసి పారిపోయాడా? అసలు అంబటి రాంబాబుని కుక్కను కొట్టినట్టు కొట్టింది ఎవరు? అసలు ఏం జరిగింది? వాళ్ళు ఎందుకు కొట్టారు? ఇప్పుడు అంబటి రాంబాబు తెలంగాణ బార్డర్ దాటి ఆంధ్రప్రదేశ్లోకి పారిపోయాడా? ఇంకా తెలంగాణలో ఎక్కడన్నా దాక్కుని ఉన్నాడా అనేటువంటి సంచలన అంశాన్ని ఈ వీడియోలో వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, మన కామకొక్క అంబటి రాంబాబు గారి గురించి మీ అందరికి కూడా తెలుసు. అతను ఒక అంబటి కాంబాబుగా, అదే అంటే జనరల్గా ఫ్లోలో వచ్చేస్తుంది, ఎందుకంటే అతను బతుక్కి అతను గుర్తొస్తే సుకన్య సంజన తప్ప ఒక నీటిపారుదల శాఖ మంత్రిగా పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తాడనో, ప్రాజెక్టుల మీద ప్రెస్ మీట్ పెడతాడనో నాకైతే వాటి గురించి కనిపించట్లే. ఇతను బతుక్కి గంట అరగంట సుకన్య సంజన అనేటువంటి నిత్యమైనటువంటి మాటలే. సరే, ఇప్పుడు అది కూడా మనకేం పెద్ద ఇబ్బంది లేదు. ఆ విషయంతో అతని ఇష్టం, అతని ఇష్టంలో ఊరేగమనండి. కానీ ఇక్కడ సమస్యల్లో ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఇతను కారు కుత్తలు కూశాడు. ఇతను కమ్మ వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు శాంతియుతంగా నిరసన తెలిపారు. అయితే అక్కడే ఇక్కడ కిటుకుంది, ఇది మీరు వినాలి. అదేవిధంగా ఈ దరిద్రుడు చెప్పినటువంటి మాటలు కూడా ప్రజలకి చేరవేయాలి. ఇతను ఏమన్నాడంటే, ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే నన్ను చంపడానికి వచ్చారు అన్నాడు. ఏనా దరిద్రుడా, కడుపుకు అన్నదిట్టుడావా, లేకపోతే ఇంకేమన్నా తిని వచ్చి ఏం మాట్లాడుతున్నావా అర్థమవుతుందా నీకు? లేదంటే దుబాయ్ పోయినప్పుడు ఆడేమన్నా పిచ్చి ముందు తాగావా, లేదంటే డ్రగ్స్ లాంటివి ఎక్కించుకొని వచ్చావా లాంగ్ టర్మ్ పనిచేయడానికి అని అడుగుతున్నా. ఎందుకే మాట అంటున్నానంటే, ఏరా అక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గం ఏమన్నా బోర్లు పెట్టుకొని వచ్చారా? అంటే ఒక సామాజిక వర్గం మీద మాట్లాడటానికి సిగ్గులేరా? సిగ్గులేదు ఎదవా? గతంలో కూడా ఒక సామాజిక వర్గాన్ని 35 డిఎస్పీలు ఇచ్చారని చెప్పి కారు కుత్తలు కూసేటి నాయకుడు అసెంబ్లీ వేదిక ఆ మాటను వెనక్కి తీసుకున్నటువంటి దౌర్భాగ్యం రా మీ బతుకు మీ పార్టీది. అదేవిధంగా అంటాడు, నన్ను చంపటానికి హఠాత్తుగా 10 మంది వచ్చారంట. ఎవరు ఈయన చంపటానికి రాలే, ఈ బతుకుంటే నా పార్టీకి దరిద్రం. ఎందుకంటే అప్పుడెప్పుడు నేను పుట్టక ముందండి 1989లో ఈ ఎమ్మెల్యే అయ్యాడు ఫస్ట్ టైము. ఆ తర్వాత మళ్ళీ ఎన్నాళ్ళకి జగన్మోహన్ పుణ్యవాణి 2019లో రెండోసారి ఎమ్మెల్యే అయ్యి ఈడేదో ప్రజానాయకుడిలాగా ఈడు బతుకుంటే అదో తెలుగుదేశం పార్టీకి అడ్డం వచ్చినట్టుగా ఎదురా నాకు అర్థం కాదు నీ బతుకో. అదేవిధంగా అంటాడు, వంగవీటి రంగా గారిని కూడా ఈ సామాజిక వర్గమే పట్టలు పెట్టుకుంది, ఆయన చంపేసింది అంటాడు. ఒరే నీచుడా, ఇప్పుడు వంగవీటి రంగా గారి టాపిక్ ఎందుకు వచ్చిందో నాకు అర్థమవుతలేదు. వంగవీటి రంగా గారి కుమారుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అదేవిధంగా అది పెద్ద మ్యాటర్ కాదనుకుందాం. ఒకవేళ అతను స్వార్థం కోసం వచ్చాడని నీలాంటి కారుకొత్తలు కోస్తారు కొంతమంది, మరి మీరేమన్నారు? వంగవీటి రంగా గారిని చంపింది దేవినేని నెహ్రూ అన్నారు. మరి దేవినేని నెహ్రూ గారి కుమారుడు దేవినేని అవినాష్ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడ్రా? మీ పార్టీలో ఎందుకున్నారా? మరి చంపిన వాళ్ళని మీ పార్టీలో ఎదుగు పెట్టుకున్నారా పనికిమాలోడా? అయినా నువ్వే అన్నావు కదరా, కాపుకులం అంటే తాగుబోతులు, తిరుగుబోతులు, నీచులు, నికృష్లు, దౌర్భాగ్యులు, పల్లెనోళ్ళు, పసలేనోళ్ళు అని చెప్పి నువ్వే ఒక ఇంటర్వ్యూలో చెప్పావు కదరా సొంత సామాజిక వర్గం గురించి. సిగ్గులేదంటారా ఎదవా? కాపుకులంలో స్వతంత్ర సమరయోధులు ఉన్నారు, మహామహా గొప్ప మహానుభావులు ఉన్నారు, ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. అటువంటి కాపు కులానికి సంబంధించి కులం మొత్తాన్ని నువ్వు మా కులంలో తాగుబోతులు, తిరుగుబోతులు, లుచ్చాలు ఎక్కువ అని చెప్పి మాట్లాడడం ప్రజలు వినలేదనుకుంటున్నావారా? బొప్పన్ అవసరమైనప్పుడల్లా కులం తీసుకురావటం, దాని ద్వారా ప్రజల మీద చిచ్చు పెట్టడం, ఇరే పరిపాలన చేతగాని వాడు, చేవలేని వాడు, ఓడిపోతానేటువంటి భయం ఉండేవాడు, వాడి మాటల్లో స్పష్టత లేని వాడు, రాజకీయాల్లో పనికిరాని వాడు మాత్రమే కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఈ ఊరకొక్కని ఎవడు కొట్టల, ఎవడు నేను నరకల. బట్ వీడంటాడు, నా మీద నన్ను చంపడానికి వచ్చారు, ఒక సామాజిక వర్గం వాళ్ళు వచ్చారు, వంగవీటి రంగగారి మీదకి వచ్చారు, మొద్దరు గారు మాధ్వనామను హింసించారు, మరి ఇప్పుడు ఇవ్వచ్చు కదరా, మీరు కాపు రిజర్వేషన్ ఇవ్వచ్చు కదరా, చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పు రిజర్వేషన్ పెట్టి కాపు పిల్లల్ని విదేశీ విద్య దీవెన కింద ఆయన వాళ్ళని విదేశాలకు పంపించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఆ పథకాన్ని ఎత్తిస్తే ఎందుకు రా మాట్లాడలేదు? ఎంతమంది పోయారా? కాపు కార్పొరేషన్కి ఎన్ని నిధులు ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే? దాని గురించి ఎప్పుడన్నా డిబేట్ పెట్టుకుందాం. అప్పటి కాంబాబు నాకు అర్థమవుతలేదు, ఏం మాట్లాడతారో నువ్వు? దుబాయ్ పోయాడు మందు తాగి పిచ్చి డ్రగ్స్ ఏమైనా ఎక్కించుకొని వచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అనేటువంటి అనుమానం కూడా ఉంది వాళ్ళు. కాబట్టి చాలా శాంతియుతంగా నీకు సమాధానం చెప్పారు. యాక్చువల్గా ఇలాంటి లుచ్చాకును మాట్లాడినటువంటి తప్పుడు కూతలు అన్నిటికీ కూడా, అంటే నేనే భౌతిక దాడులు ప్రోత్సహించిన అటువంటి వ్యక్తిని కాదు, ఖచ్చితంగా భౌతిక దాడులు జరిగితే నేను ఖండిస్తాను. శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు కూడా ప్రశ్నించారు. ఖచ్చితంగా నేనైతే ఇంకా కొన్ని క్వశ్చన్లు అడిగేవాని నేను, ఏమని నీ తుత్తర తుత్తరగా మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా. మరే నువ్వు ఎప్పుడన్నా ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మగాడి అయితే, నువ్వు మంత్రి అయితే, అంతే పేరుకు మంత్రి ఉంటే కదరా, వాస్తవంగా నువ్వు మంత్రి అని నువ్వు అనుకుంటే
మేమనుకోవటం కాదు కదా సమస్య. నువ్వు కూడా అనుకోవచ్చు, బట్ ప్రజలు అనుకో విధంగా ప్రజలు కూడా అనుకోవాలంటే ఏం చేయాలంటే ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి పోలవరం ఎప్పుడు కంప్లీట్ అయిందో చెప్పు, ఎంతవరకు వచ్చిందో చెప్పు, గత 4.5 సంవత్సరాల్లో పోలవరం ప్రోగ్రెస్ ఏంటో ప్రజల ముందు పెట్టు, గత 4.5 సంవత్సరాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎంత డబ్బు ఖర్చు పెట్టారో చెప్పు, ఏ ఏ ప్రాజెక్టు ముందుకెళ్ళిందో చెప్పు, ఒక ప్రాజెక్టు అన్నా పూర్తి చేశారేమో చెప్పు, ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత నీరు అందించారో చెప్పు. కృష్ణా జలాలు ఇవాళ తెలంగాణ 50% జలాలు అడుగుతూ ఉంటే ఈ సిగ్గులేనటువంటి వాడు చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, భువనేశ్వర్ గారి గురించి మాట్లాడడానికి ప్రెస్ మీట్లు పెడతాడు, కానీ ఈ నీచుడు కృష్ణా జిల్లాల కోసం ఒక మంచి లాయర్ని పెట్టడం చేత కాదు, వేలాది కోట్ల రూపాయలు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడానికి వ్యవస్థలన్నీ మేనేజ్ చేస్తారు, కానీ ఈ రాష్ట్ర హక్కుగా ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ఉపయోగపడేటువంటి కృష్ణా జలాలపై మాత్రం ఈ దరిద్రుడు ఒక మంచి లాయర్ని పెట్టి ఆ కేసు వాదించేటువంటి ప్రయత్నం చేయనటువంటి నీచుడు ఇతనంటాడు. ఇతనేదో కుక్కను కొట్టినట్టుగా కొట్టినట్టు, ఇతనేదో పారిపోయి వచ్చినట్టు ఏమరా నాకు అర్థమవుతలేదు. కేసు పెడతాడంట, పెట్టుకో. మీలాగా ఇక్కడ కూడా అక్రమ కేసులు పెట్టి చేస్తే ఎక్కడ వాళ్ళకు కూడా తగిన విధంగా సమాధానం దొరుకుతుంది. ఆల్రెడీ ఒకసారి నోరు జారినందుకే కేటీఆర్ అనేక సార్లు 4 మడతేసుకొని ఆ పార్టీ వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం ప్రకటించారు. మీకు చేత అయితే ఈ కనీసం ఈ 4-5 నెలలైనా చక్కగా పరిపాలన చేయండి, అంతేగాని నోటి తుత్తర మాటలు దమ్మట కాంబాబు.